హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? మా ఇంట్లో సండే స్పెషల్ మాత్రం సాంబారే. సాంబార్ లేకపోతే ఎవరు అన్నం కూడా తినరు మా ఇంట్లో. అందుకే ఇవాళ సాంబార్ పౌడర్ ఎలా చేసుకుందామో తెలుసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1-2 స్పూన్స్ పచ్చిపప్పు, జీలకర్ర 1 స్పూన్, కొంచెం మెంతులు, 1 స్పూన్ బియ్యం, 2 స్పూన్స్ ధనియాలు, 1-2 ఇంచులు కొబ్బరి, 2 స్పూన్స్ మినపప్పు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి 5-6, ధనియాలు. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. ఇంకా ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి, తర్వాత వీటిని మిక్సీ పట్టడమే లేట్. మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక సాంబార్ పొడి రెడీ.